Hi my dear students, welcome back to my channel. Today 2B low, chala mandi doubt anamata 2B one sarige prepare avaledu 1 month lo ela ayipothundi chala tension padtu untaru kada kabatti vaalla gurinchi oka good news anamata only 4 chapters prepare aithe etla 75 marks vastayo chuddam okay ante 7 marks 4 marks complete aipothe inka 2 marks gurinchi konni oka extra chesukunte maniki full ga 75 to 75 vachestayi okay na avanti discuss chesukundam okay please if you new one please subscribe cheyandi like cheyandi share cheyandi okay ante 1 month chala important evaraithe second year chadutunnaru particularly and also ఫస్ట్ ఇయర్ కూడా ఓకే అట్ ది సేమ్ టైమ్ అండ్ ఏపీ అండ్ టీఎస్ బోత్ అనమాట ఒకసారి చూడండి ఇక్కడ సర్కిల్స్ మనకి 2021 చూడండి ఒకసారి 2021 ఇప్పుడు జరిగేది సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఓకే నుంచి ఎలా వస్తున్నాయి చూడండి 2 ఎల్ఏక్యూస్ 2 ఎస్ఏక్యూస్ అండ్ 2 విఎస్ఏక్యూస్ రైట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 2 ఎల్ఏక్యూ 1 ఎస్ఏక్యూ 1 విఎస్ఏక్యూ రైట్ అయితే ఈ కంపల్సరీ రెండు చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఆ 2 చాప్టర్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం ఓకే ఎస్ చూడండి గురించి నీట్గా రాశాను ఇక్కడ సర్కిల్స్ లోంచి 2 ఎల్ఏక్యూస్ 2 ఎస్ఏక్యూ 2 విఎస్ఏక్యూ చెప్పాను కదా అంటే మొత్తం ఎన్ని వస్తున్నాయి మనకి 26 మార్క్స్ వస్తున్నాయి సర్కిల్స్ లోంచి అట్ ద సేమ్ టైమ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి 2+1+1 అంటే 20 మార్క్స్ అంటే 2 ఎల్ఏక్యూ 1 ఎస్ఏక్యూ 1 విఎస్ఏక్యూ రైట్ ఇంటిగ్రేషన్ నెక్స్ట్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ చూడండి ఈ 2 చాప్టర్స్ మీరు యాడ్ చేసుకుంటే కనుక హ్యాపీగా ఇంకా చెప్పకలేదన్నమాట 4s 7s కంప్లీట్ అయిపోతాయి సరే చూడండి మనకి 3 ఎల్ఏక్యూస్ వస్తున్నాయి ఇంటిగ్రేషన్ నుంచి ఓకేనా ఇంటిగ్రేషన్ అంటే మొత్తం లేదు మీరు ఒక లక్కీ అనమాట ఈ ఇయర్ యాక్చువల్గా ఎవరైతే సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ రాస్తున్నారో ఫస్ట్ ఇయర్ కూడా అలాగే చాలా అంటే 30% రిటర్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంటిగ్రేషన్లో 3 ఎల్ఏక్యూస్ వస్తున్నాయి ఓకే అయితే ఇందులో మనకి రిడక్షన్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా లేదు ఓకే ఆల్రెడీ చెప్పాను డిస్కస్ చేశాను బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రాశాను మీకు సర్చ్ చూడండి ఓకే అయితే ఇక్కడ మనకి 3 ఎల్ఏక్యూస్ వస్తున్నాయి మైండ్లో పెట్టుకోండి 2 ఎల్ఏక్యూస్ 2 ఎస్ఏక్యూ వస్తున్నాయి ఇక్కడ మనకి వేరే షాట్ లేవు ఓకే కాబట్టి 29 మార్క్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే నెక్స్ట్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నుంచి చూడండి 1+2+2 అంటే ఒక ఎల్ఏక్యూ 2 ఎస్ఏక్యూ 2 విఎస్ఏక్యూ ఓకే చూడండి టోటల్ ఎన్ని మార్క్స్ 19 మార్క్స్ ఈ 4 చాప్టర్స్ ఎనఫ్ ఓకే చూడండి అసలు యాక్చువల్గా మనకి ఎట్లా రాయాలి యాక్చువల్గా యాక్చువల్గా 7s మీరు ఎన్ని రాయాలి 5 రాయాలి రైట్ అయితే ఈసారి 10 క్వశ్చన్స్లో 5 రాయాలి కాబట్టి మనకి చాయిస్ మనకి 5 చాయిస్ ఉన్నాయి రైట్ అయితే ఒకసారి చూడండి మనం ఎన్ని మనం ఎల్ఏక్యూస్ రాస్తున్నామో 2+2+3 అంటే ఎంత 4 రైట్ 4+3 7 8 అంటే 8 ఎల్ఏక్యూస్లోంచి మనకి ఏదైనా ఒకటి డిఫికల్ట్ రెండు డిఫికల్ట్ అనిపిస్తే కనుక అప్పుడు మనం ఈజీగా ఇంకోటి రాసుకోవచ్చు ఓకేనా అంటే మీరు డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఎల్ఏక్యూ చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో ఎల్ఏక్యూ చేయకపోయిన పర్వాలేదు చూడండి ఇప్పుడు నేను ఎన్ని అయిపోయినాయి ఇక్కడ 4+3 7 ఇవి కరెక్ట్గా మీరు ఎల్ఏక్యూస్ ఇవి ఫాలో అయిపోతే కనుక ఈ 7లో ఏదైనా రెండు డిఫికల్ట్ వస్తే కనుక మనకి ఇక్కడ హ్యాపీగా 5 రాసేసుకోవచ్చు కదా అయితే మీరు ఇది కూడా ఆప్షన్ పెట్టచ్చు ఈ ఎల్ఏక్యూ చేయని అవసరం లేదు అర్థమైందా ఓకే ఎల్ఏక్యూ మార్క్ మీరు ఈ ప్రిపేర్ అయితే చాలు ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఓకే ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఏదైతే మనకి రిడక్షన్ కాకు అంటే 30% రిడక్షన్ కాకుండా ఏదైతే 70% ఉందో దాంట్లో పర్ఫెక్ట్గా చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చి 4 మార్క్స్ వద్దాం 4 మార్క్స్ ఉండే మనకి ఎన్ని రాయాలి మనం 5 రాయాలి రైట్ అంటే 2+1 3 3+2 అంతా 5 ఇక్కడే 5 అయిపోయినాయి రైట్ ఓకే ఒక నిమిషం ఇక్కడ మనకి షార్ట్ లేదు ఎస్ఏక్యూ లేదు ఓకే ఇది విఎస్ఏక్యూ అనమాట ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఓకే అయితే 2+3 అంతా 3 అయింది 3 అయిపోయింది కాబట్టి 3+2 5 క్వశ్చన్స్ అయినాయి అంటే మనం 5 రావాలి సపోజ్ మనకి తెలియంది వస్తే కాబట్టి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను కింద మీ గురించి ఎలిప్స్ అనే చాప్టర్ యాడ్ చేశాను ఓకేనా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలిప్స్ నేర్చుకుంటే ఓన్లీ ఒక ఎక్సర్సైజ్ ఉంది లక్కీ అనమాట ఒక్క ఎక్సర్సైజ్ నుంచి రెండు ఎస్ఏక్యూస్ వస్తున్నాయి రెండు ఎస్ఏక్యూస్ ఉంటే ఇక్కడ 8 మార్క్స్ యాడ్ అయిపోతాయి రైట్ అండ్ ఎస్ఏక్యూస్ హ్యాపీగా ఎస్ఏక్యూస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అర్థమైందా ఎస్ఏక్యూస్ ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి జాగ్రత్తగా వినండి 2+1 3 3+2 5 5+2 7 ఏమో మనకి చదివింది అప్పుడు గుర్తు రాకపోయినా నేర్చుకుంటే సగం రావచ్చు సగం రాస్తే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ 6 రాయండి ఎల్ఏక్యూస్ కానీ 6 రాయండి ఎస్ఏక్యూస్ కూడా 6 రాయండి అర్థమవుతుందా ఏదో చెప్తున్నాను ఏమో సగం మనం మీరు సగం రాశారేమో సపోజ్ ఆన్సర్ రాంగ్ వచ్చిందేమో కాబట్టి మనం 6 రాసుకుంటే బెస్ట్ కదా మార్క్స్ మీకు 75 రావాలంటే మైండ్లో పెట్టుకోండి పాస్ కాదు 75 రావాలంటే అనుషయంగా చెప్తున్నా ఓకే సరే పాస్ అవ్వాలంటే హ్యాపీగా ఈ 3 చాప్టర్లు నేర్చుకుంటే చాలు ఈజీగా పాస్ అయిపోతారు
ఓకే సరే అయితే ఇక్కడ 2 మార్క్స్ చూసుకొచ్చేకి వద్దాం. 2 మార్క్స్ వచ్చినప్పుడు మనకి వెరీ షార్ట్లో మనకి సర్కిల్స్ నుంచి 2 ఇదొకటి 3 3+2 ఎంత 5 అయిపోయింది 5+2 7 అయింది. మరి 7 క్వశ్చన్సే కదా అయ్యి మరి ఇంకా 3 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి చూద్దాం సరేనా. ఇప్పుడు చూడండి 2 మార్క్స్ ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ యాడ్ అవుతున్నాయో పెరాబోలాలో ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి పెరాబోలా ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ హైపర్బోలా ఒకటి నేర్చుకోండి. జస్ట్ 2 మార్క్సే కదా, 2 మార్క్స్ ఇంపార్టెంట్ మీరు చూసుకుంటే జస్ట్ తక్కువనే ఉంటాయి రైట్, కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోతుంది. 2 మార్క్స్ పెరాబోలా ఒకటి, హైపర్బోలా ఒకటి, నెక్స్ట్ వచ్చి డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేను ఆల్రెడీ చెప్పాను ఆర్డర్ ఆ టైప్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి చిన్న చిన్న క్వశ్చన్సే. అవి 3 అక్కడ నేర్చుకున్నారంటే కంప్లీట్ అయిపోతాయి, హ్యాపీగా 75/75 వచ్చేస్తాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఓన్లీ 4 చాప్టర్స్ యూ విల్ గెట్ 75/75. ఓకే మీ ఫ్రెండ్స్ గారు షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.